కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలో పేదరికంపై గెలుపు నాలుగో విడత కార్యక్రమం జరిగింది. మేయర్ శంకర పావని తిరుమల కుమార్ అధ్యక్షతన ఎమ్మెల్యే శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా గారు అతిథిగా విచ్చేశారు. పలువురు లబ్ధిదారులకు వివిధ కార్పొరేషన్లకు సంబంధించి లోన్లను మంజూరు చేసి చెక్కులను అందజేశారు. చేతి పనిముట్లను ఆధునిక పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీమతి పిఎం సత్యవేణి గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. సంతకాలు పెట్టింది మేడం. ఇప్పటి వరకు మూడు విడతలుగా మనం పేదరికంపై గెలుపు ఆదరణ కార్యక్రమం కింద ఎన్నో పనిముట్లు మరియు లబ్ధిదారులకి పంపిణీ చేసుకోవడం జరిగింది. ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుల వృత్తులు గల వారందరికీ కూడా ఆధునికమైన పనిముట్లు ఇవ్వాలని చెప్పేసి భావించి వాటి ద్వారా వారి అందరూ కూడా మరి మంచి మెరుగైన జీవితం కలిగించుకోవాలని చెప్పేసి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎంతోమంది లబ్ధిదారులు దీని ద్వారా మరి లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి వాషింగ్ మిషన్స్ అయితే మంచి క్వాలిటీ అయిన వాషింగ్ మిషన్స్ మరి ఇవ్వడం జరిగింది. 90% సబ్సిడీతో మరి ఈ పనిముట్లని అందజేయడం ద్వారా అందరూ కూడా చాలా సంతోషంగా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడైనా మీకు ఎవరైనా ఇబ్బంది కల్పిస్తూ ఉంటే అది చూసుకునే బాధ్యత మాది ఉంది. ఎవరే చూసుకుంటాము. ఆహర్నిషం మీ సేవలో ఉన్నాము. దయచేసి మోమాట పడకుండా మీకు తెలుసు మీ హక్కులు ఏంటి, మీకు తెలుసు మీకు ఏం రావాలి, మోమాట పడకుండా అడగండి. మేము మీకు ఖచ్చితంగా అది ఏర్పాటు చేసేస్తాము. ఇది కాకుండా అది కలెక్టర్ రోల్లో మాట్లాడాను. నాకు ఇంకొక రోల్ ఉంది, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. మళ్ళా మాట్లాడటం కుదరకపోవచ్చు, అందుకనే అంటున్నాను. మీరు మీ ఓటు నమోదించలేదు, లేకపోతే మీ ఈపిక్ కార్డు లేదు, అట్లాంటి ఒకవేళ లేకపోతే దయచేసి అది కూడా ఒకసారి చూడండి. మీ లోకల్ తహసీల్దారు, విఆర్ఓ, మున్సిపల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనరు, వాళ్ళ ఆఫీస్ సిబ్బందులు, వాళ్ళ బాధ్యత ఇది. ఎలక్టోరల్ రోల్లో మీ పేరు ఉండాలి, మీకు ఈపిక్ కార్డు ఉండాలి. అండ్ మీరు కోరేది ఏంటంటే మీరు భారీ సంఖ్యలో మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు ఓట్ చేయాలి. మీరు ఓట్ చేయగలిగితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఓటు హక్కు ఉపయోగించగలగాలి. ఆ మీరు ఓటు హక్కు ఉపయోగించగలగాలంటే ఎలక్టోరల్ రోల్ ఆల్రెడీ రిలీజ్ చేయటం జరిగింది. 1950 మీద ఫోన్ చేసేసి నా ఓట్ ఉందా లేదా, ఎక్కడుంది, ఏ పోలింగ్ స్టేషను, అది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మీరు ఆ రోజు కరెక్ట్ లొకేషన్కి వెళ్ళి ఓట్ చేయగలుగుతారు. లేకపోతే అప్పుడే పడేయవుతుందంటే మీరు ఇంకొక పోలింగ్ బూత్కి వెళ్ళి అయ్యో నా ఓటు ఇక్కడ లేదు, నాకు ఓటు అర్హత లేదు అనేసి ఇంటికి వచ్చేస్తారు. అలా కాదు. మీరు ఈసారి మనము ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాము. 1950 ఫోన్ చేయండి. 1950 ఫోన్ చేసేసి మీ ఓట్ ఎక్కడుంది తెలుసుకోండి. పేర్లో స్పెల్లింగ్ మిస్టేక్ తప్పులు ఏమైనా ఉంటే, లేకపోతే అడ్రస్లో తప్పులు ఏమైనా ఉంటే అది సరి చేయించుకోండి. బాధ్యత మంది మీది, అందరి బాధ్యత అది. మన ప్రజాస్వామ్యంలో ఓటింగ్ చేయటం ప్రముఖమైన ఒక బలం, ఒక శక్తి మీకు, అది మీరు ఉపయోగించగలగాలి. ఓటేస్తారా ఏంటి, మీతోనే మాట్లాడలేదు, ఓటేస్తారా? ఒకసారి 1950 ఫోన్ చేయండి, మీ ఓటు ఉందా లేదా తెలుసుకోండి, మీ ఈపిక్ కార్డ్ చూడండి, దాంట్లో మీ ఫోటో మీ లాగా ఉండాలి. మీ ఫోటో మీ పర్సన్ ఉన్నటువంటి మనిషి లాగా ఉంటే ఎలా ఓటేస్తారు? సో మీ ఫోటో మీ లాగా ఉండాలి, మీ అడ్రస్ కరెక్ట్గా ఉండాలి, మీ ఏజ్ కరెక్ట్గా ఉండాలి, అండ్ మీకు ఏ పోలింగ్ బూత్లో మీ ఓటు ఉంది అది మీరు తెలుసుకుంటే ఆ రోజు మీరు సరిగ్గా ఓట్ చేయగలరు. చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా అక్కల చెల్లెలకు మళ్ళీ నమస్కారం.